హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి లడ్డు అండి, అంటే పొప్పండులు అని కూడా అంటారు కదా. ఇవి మనం ఇంట్లో ఏం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి కరెక్ట్గా పాకం రావాలండి, అది ఎలాగో చూపిస్తాను. చూడండి, పల్లీలు ఒక కప్ అయితే బెల్లం హాఫ్ కప్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అంటే హాఫ్ కేజీ పల్లీలు తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకోండి. ఫస్ట్ మనం పల్లీలని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఒకేసారి ఎక్కువగా కాకుండా ఇలాగ ప్యాన్కి కళాయికి కానీ సరిపడ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకున్నట్లయితే చక్కగా లోపల వరకు కూడా పల్లి పప్పు అనేది బాగా మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం టైం పడుతుంది కానీ ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ కదుపుతూ రోస్ట్ చేసుకున్నట్లయితే మాడిపోకుండా మొత్తంగా బాగా రోస్ట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వెంటనే మార్చేసుకొని కొంచెం చల్లారితే పొట్టు ఊడొస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు అంతా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలో తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మనకు పాకం రావడం లేట్ అవుతుంది, కాబట్టి తక్కువ వాటర్ 2 టేబుల్ స్పూన్స్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఇలాగ బెల్లం కరిగిన తర్వాత మనకు పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి, కాబట్టి బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది బాగా ముదురు పాకం రావాలి. కొంచెం మనకి ఇది సాగుతున్నట్లు వస్తుంది కదా, ఇంకా ముదరాలండి, బాగా ముదురు పాకం రావాలి మనకి పల్లి పట్టికి కానీ పల్లి లడ్డూకి కానీ. చూడండి, ఇలాగా ఒక 30 సెకండ్స్కి ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే పాకం త్వరగా వచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి, కొంచెం గట్టిగా అయిపోయింది కదా, ఈ టక్మని ఇరిగిపోయేటట్లుగా ముక్కలయ్యేటట్లుగా రావాలి. ఇది దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం దీనిలో ఇలాచి పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి లేదా బటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనం ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసిందండి, మనకు అర్థమవుతుంది. అలాగా పాకాన్ని వాటర్లో వేసిన వెంటనే ఈజీగా ఊడొస్తుంది. చూడండి, ఇలా కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా అవుతుంది కదా. ఇప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి దీనిలో పొట్టు తీసేసుకున్న పల్లీలను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ. మనకు వచ్చేసి పల్లీలని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే పాకం కరెక్ట్గా పట్టుకున్నట్లయితే 5 నిమిషాల్లో మనం ఈ పల్లీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఇది చాలా గట్టిగా ఉంది కదా, ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇది ఆరిపోయింది అనుకోండి మనకి లడ్డు రాదు, కాబట్టి వెంటనే లడ్డు చుట్టుకోవాలి. కానీ పాకం బాగా కాలుతుంది కదా, చేతికి అంటుకుంటుంది, ఇలాంటప్పుడు వాటర్ పక్కన పెట్టుకొని వాటర్తో చేతిని అలా తడుపుకుంటూ ఇలా లడ్డు చుట్టుకున్నట్లయితే మన చేతికి కాలకుండా పాకం అంటుకోకుండా ఉంటుంది. ఇది చల్లారక ముందే లడ్డూలు చుట్టుకోగలం. ఇలా ట్రై చేయండి, మీకు పాకం కాలకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డు చుట్టుకోవచ్చు. ఒకవేళ లడ్డు చుట్టుకోవడానికి చేయి బాగా కాలుతుందంటే ఒక ట్రే మీద చెక్క ట్రే ఉంటుంది కదా, మన చపాతి పీట కానీ వెజిటబుల్ కట్టర్ కానీ, దాని మీద ట్రే మీద పల్చుగా స్ప్రెడ్ చేసుకొని చిక్కీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాను, మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా హెల్దీగా బెల్లము అలాగే పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినొచ్చు. వీటిని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇవి 20 డేస్ వరకు కూడా పాడవకుండా అంతే టేస్టీగా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.